కరోనా నిబంధనలు పట్టించుకోలేదు మధుసూదన్ రెడ్డి గారు అంటే ఓకే, కరోనా నిబంధనలు ఉల్లంఘించారు మధుసూదన్ రెడ్డి గారు, మీ మీద కేసు కూడా నమోదైందా? కేసు పెట్టారు, మంచి కేసు పెట్టారు నన్ను. సరే, మేము అనుకున్నాం మమ్మల్ని సిబిఐకి ఇవ్వాలి అన్నారు. చంద్రబాబు నాయుడు సిబిఐకి ఇవ్వాలి, వాడు ఉన్మాది మధుసూదన్ రెడ్డి వాడు అరెస్ట్ చేయాలి అన్నారు. నేను ప్రజలకు సేవ చేసాడు ఉన్మాది, ఇంట్లో కూర్చుని ఏమంటారు? నేను అన్నా ఆ మాట, ఎందుకంటే నువ్వు పెద్దోడివి, 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండేవి, ఎందుకంటే నేను మేము మాట్లాడకూడదట్ట, ఎందుకంటే నువ్వు ఏం చేసావు చెప్పు. నువ్వు ఏమన్నా 4 మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చినావా? లేదు, ఆ అన్ని హెరిటేజ్ నుంచి చిత్తూరు నుంచి నడుచుకుని వచ్చారు, కొన్ని వేల లక్షల మంది పోయినారు నార్త్ ఇండియాకి. 4 కనీసం 2 నీళ్ళు ఇచ్చినావా? నీ ఫ్యాక్టరీ మీదే పోయినారు కదా. నేను ఇచ్చానే, కార్మికులకి ఇచ్చానా, ల్యాంకో వాళ్ళకి ఇచ్చానే. ల్యాంకో వాళ్ళకి 2.5 నెలల తెల్లారి మధ్యాహ్నం ఫుడ్ ఇచ్చావు తిరుమల తిరుపతి దేవస్థానం, మరలా నేను మళ్ళీ రైస్ ఇచ్చా. ఓటర్లు కాదు, ఓట్లు లేవు వాళ్ళకి. అయినా ఇంటింటికి నేను బియ్యం ఇచ్చాను, కూరగాయలు ఇచ్చాను, గోధుమ పిండి ఇచ్చాను, ఉల్లగడ్డలు తెప్పించాను బెంగళూరు నుంచి. 4 టన్నులు ఉల్లగడ్డలు, 4 టన్నులు టమాటాలు, ఎన్ని తెచ్చి ఇంటింటికి ఇచ్చాను. నన్ను జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని దేవుళ్ళ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? వాళ్ళ దగ్గర ఓట్లు లేవు. మానవత్వం, వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా బస్సులో పెట్టి జగన్మోహన్ రెడ్డి బార్డర్ దాకా వదిలాడు, ఫుడ్ పెట్టించినాడు, అందుకే ఆయన దేవుడు. అందువల్ల నాయకుడు కరెక్ట్గా ఉన్నప్పుడు మేము కూడా కరెక్ట్గా భయంతో చేస్తాం, తెలియజేస్తాం. కరోనా తర్వాత మీ జిల్లాని భయపెట్టింది ఏదైనా ఉంది అంటే ఇటీవల నివర్ తుఫాన్. నివర్ తుఫాన్ టైంలో మధుసూదన్ రెడ్డి గారు చాలా సాహసం చేశారు, అంటే కొన్ని వీడియోలు వైరల్ అయినాయి, నేను కూడా చూశాను అవి. ఆ టైంలో మీరు ఎన్డీఆర్ఎఫ్ బృందం మునిగిపోయినప్పుడు, ఇద్దరు గల్లంత అయినప్పుడు మీరు చాలా సాహసం చేశారు, డేర్ చేశారు, అంటే మీ అభిమానులందరూ ఒక్కసారిగా భయపడిన సందర్భాలు కింద కామెంట్స్ చదివినప్పుడు అనిపించింది, మధుసూదన్ రెడ్డి అని ఇంకొక అడిగి ముందుకేసింటే పరిస్థితి ఏంటని, ఎందుకు అని సాహసం చేయాల్సి వచ్చింది? స్పాట్లో నేనుండ, ఎస్పీ గారు ఉన్నాం, ముందు రోజు జరిగింది. నేను చెప్తానే ఉండా, అయ్యా నీళ్ళు ఫాస్ట్గా వస్తాయి, గబక్క దించొద్దు, కిందకి వెళ్ళిపోయి మళ్ళీ పైకి రాండి. ఎప్పుడైనా సరే మనం పైకి ఎక్కాలి, కొండ ఎక్కాలన్నా కూడా ఇక్కడి నుంచి ఫాస్ట్గా ఎక్కి ఎక్కాం, సెటర్ చెక్కమంటే ఎక్కడం, ఇప్పుడు వచ్చేస్తుంది వెనక్కి. ఆ పరిస్థితి అంటే ఏం కాదు దాటేస్తాను అన్నారు. అప్పుడు నేను తాడు ఇచ్చిన, తాడు తీసు, ఇంకొక ఇద్దరు కూడా తాడు పట్టుకో, నేను పట్టుకోవాలి మాకు ఎదుంది అన్నారు. నేనేదో తాడు పట్టుకున్నారు, ముగ్గురు కాపాడినాం, ఆ ఇద్దరు కొట్టుకోబోవటం ఏం కారణం, తాడు ఉన్నా కూడా లాక్ వేసుంటాం కట్ట మీద. వాళ్ళు భయం కాదన్నారు, అదేమో నీళ్లు కొట్టడం వల్ల ఈ ముందు వెయిట్ వెనక ఇటు బెండ్ అయిపోయింది, ఇంకా తోడుకున్నాను. ఆ నుంచి మళ్ళీ మా వాళ్ళందరూ పరిగెచ్చి మళ్ళీ జుట్టు పట్టుకొని లాక్కొని, అంటే దొరకలు జుట్టు పట్టుకొని పైకి తీసుకుని వచ్చారు. వాళ్ళందరూ తీసుకొని పోయి నేను జాయిన్ చేశాను. అంటే ఎందుకంటే అన్నా, మనం కళ్ళతో చూసినప్పుడు లూగోడ పోతూ ఉంటాం, యాక్సిడెంట్ అవుతుంది, గబక్కన పోతాం, మనకి ఏమవుతుందో తెలియదు. ఎవడో కాలిపోతుంటే గబక్కన పోయి మనం మట్టో గిట్టో ఏదో దొప్పటి ఏది ఉంటే దాన్ని పోయి ఆర్పాలని చూస్తాం, కానీ దూరంగా వెళ్ళిపోవాలంటాను. దాంట్లో 100 మందిలో కనీసం 50 మంది అన్న ఆ పని చేస్తారు, 1 50 మంది భయపడ్డా, దాంట్లో నేను ఒక్కడిని, 50 మందిలో నేను ఒక్కడిని అనుకుంటాను. అంటే ఆ టైంలో నాకు తెలియలే, వెళ్ళిపోతాను, తట్టుకోలేకపోయినాం గబక్కని. అంటే ఎలా ఉంటుందంటే మనకు ఆపద వచ్చిన, అంటే ఆ సీన్ చూసినప్పుడు 50 మందిలో ఒకరిలా కనిపించలేదు, 100 మందిలో ఒకరిలా కనిపించలేదు. ఒక్కొక్కరు దృష్టిలో పడుతుంది, ఎందుకంటే అప్పుడు మీ గన్మ్యాన్ కనుక మిమ్మల్ని పట్టుకొని ఉండకపోతే మీరు ఇంకో అడుగు ముందు వేసేవారేమో అన్నట్టుగా ఉంది ఆ వీడియో చూస్తూ ఉంటే. అంటే అంత డేర్ చేశారా మధుసూదన్ రెడ్డి గారు అనేది, అది ఆ టైంలో నాకు నేనేం చేస్తానో తెలియలేదు. అదే నివర్ తుఫాను తక్షణ సాయం అందించలేదు ప్రభుత్వం అనేది ఒక వ్యతిరేకత. తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద పోరాటం మొదలు పెడుతున్నారు, మొన్న మీరు చూసే ఉంటారు. 35,000 గనక తక్షణ సాయం ఇవ్వకపోతే తర్వాత జిల్లాల వారీగా వాళ్ళు నిరసన చేస్తాం, దీక్షలు చేస్తాం, ఎలా చూడాలి? ఏమి లేదని జగన్మోహన్ ఆయన చెప్పారు, 1 కోటి రూపాయలు కూడా ఇమ్మంటాడు, ఇచ్చేసి దానికి ఉండాలి కదా. ప్రతి ఒక్కరు చెప్పేది నోరు తీవ్రం చెప్పేస్తారా, మాట కరెక్ట్గా ఉండాలి చెప్పేది. ఆయన అడగటం నేను తప్పు అంటాం లేదు. ఆర్థిక పరిస్థితి బాగుండి చంద్రబాబు నాయన అడిగింటే నాయనలు బట్టి నాశనం చేసిపోయినారని అర్థం కాదు. రాష్ట్రంలో కరోనా ఇన్ని కూడా ఇవ్వకూడదని ఎవరుకుండదు. మనిషి చనిపోతే 5 లక్షలు ఇచ్చారన్న జగన్మోహన్ రెడ్డి గారు, నేను 1 లక్ష రూపాయలు ఇచ్చానన్న, ఎన్ఆర్ వాళ్ళు కాపాడేదానికి వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఇచ్చాన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయటంలో చెప్పండి, ఎవరు స్పందన, ఏ రాష్ట్ర దేశ చరిత్రలో ఎవరు ఇన్నట్టు వైజాగ్లో ఎంత డబ్బు ఇచ్చారన్న, ఏందన్నా ఆయన చూసి దేశం అంతా కూడా ఉలిక్కి పడుతున్నది, ఏంది డిసిషన్స్ ఎట్లా ఉంటాయని. అంటే నాయకుడు అంత గడుసుండే నాయకుడు, అందువల్ల ఎవరు నష్టపోయిందో అంత రిపోర్టులు తీసుకొని వస్తున్నా. ఖచ్చితంగా అందరికి కూడా న్యాయం చేస్తాం, మేము ఓన్ తప్పు పట్టం, వాళ్ళు చెప్పిన దాన్ని కూడా స్వీకరిస్తాం, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది కూడా స్వీకరిస్తాం, ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ప్రజాసేవ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చాక మొదలు పెట్టారా ఈ సేవ అంతా, ముందు నుంచే ఉందా? అంటే ఒక 300కు పైగా విద్యార్థులను మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు మీ సొంత ఖర్చుతో అనేది. అంటే అన్న,
ఒకటన్నా నేను 16 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే నడుస్తున్నాను. జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని మేము ప్రతి సంవత్సరం దేవుడి పిల్లకి దాదాపు 17,600 బంగారు తాలుబొట్లు ఇచ్చిండ. ఈ శివరాత్రి టైంలో ఎస్సీ ఎస్టీలకి పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఎవరైతే పేదోళ్ళు చేసుకుని తాలుబొట్టు ఏది కొనలేని పరిస్థితి ఉంటారో వాళ్ళకందరికి కూడా చూడండి బంగారు తాలుబొట్లు. బంగారు తాలు అన్నీ ఏ టు జెడ్ ప్రతిదీ ప్రూఫ్ ఉంటుంది నా దగ్గర. ప్రతిదీ బంగారు తాలుబొట్లు. ఎవరు ఆదికేశ నాయుడు గారు కూడా వచ్చినారు. తెలుగుదేశం నుండి పనబాకల శివుడు మా ముందు పోటీ తిరుపతి నిలబడి ఉన్నారు చూడు. ఆమె కూడా ఉన్నారు దీంట్లో. ఆమె చేతుల మీద కూడా పనబాకలక్ష్మి గారు కూడా ఉన్నారు. ఆరు దాని చేతుల మీద కూడా ఇప్పించినాం బంగారు తాలు అన్నీ ఏ టు జెడ్. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ప్రతిదీ మేము సేవ ఈరోజు చేసినట్టే కాదు కుట్టు మిషన్లతో కూడా ఇచ్చాం. కుట్టు మిషన్ లేడీస్ కుట్టు మిషన్లతో కూడా ఇస్తున్నాం. అంటే ఈ రోజు నుంచి కాదు నేను 16 సంవత్సరాల నుంచి మేము ఏమి జనాలకి ఏం కావాలో మా తరఫు నుంచి ఈ సినీ ఫీల్డ్లో చూడండి. ఈ సినీ ఫీల్డ్ అయితే మీరందరూ కూడా చూడాలి. పొట్టి వేరే కానీ పొడుగు వేరే దాకా వీళ్ళందరూ కూడా ఈ వ్యవస్థలో దాదాపు చాలామందికి కూడా మేము ఈ బ్లడ్ క్యాంపులు ఎన్ని పెట్టి ఈ సినీ ఫీల్డ్ అందరికి కూడా సహాయం చేసాం. లక్షల సహాయం హైదరాబాద్లో నక్సిస్ రోడ్లో చేసాం. అంటే ఏదో ఇతర చూడండి వీళ్ళంతా ఆర్థికంగా సినీ ఫీల్డ్లో వీళ్ళు ఉమ్మడి గారు వీళ్ళందరూ కూడా అందరికీ అంటే ఒక్కరికని కాదు చాలామందికి వీళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం. ఇప్పుడే కాదు పొట్టి వేరైనా పొడుగు వేరైన దాకా సినీ ఫీల్డ్లో ఆ రోజుల్లోనే సహాయం చేసాం. దాదాపు ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు సైకిళ్ళు అయితే హైదరాబాద్లో అన్నీ ఎన్ని చూపించుకుంటూ పోతే ఒక దీని మీద ఒక సినిమానే తీయచ్చు. అంత ఏది సేవా కార్యక్రమం ఈరోజు చేసింది కాదు. ఫస్ట్ నుంచి మాకు అలవాటు జగన్మోహన్ రెడ్డి గారితో నడవటం వల్ల ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కటి కూడా మేము ముందుకు తీసుకుపోవటం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారికి మధుసూదన్ రెడ్డి గారికి మధ్య ఒక ముఖ్యమంత్రికి ఒక ఎమ్మెల్యేకి ఉన్న రిలేషనే ఉందా అంతకు మించి ఏదైనా ఉందా? ఎమ్మెల్యే నేను జస్ట్ ఒక రాముడికి హనుమంతులాగా అంతే. అంటే అంతకు ముందే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి స్నేహితుడు ఒక వ్యాపార భాగస్వామిగా ఒక హనుమంతుణ్ణి ఆయన నమ్మిన బంటుని ఆయన ఎక్కడ దూకమంటే దూకేవాడిని. ఈ రోజు కాదు దాదాపు 20 సంవత్సరాల నుంచి నాకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. బెంగళూరులో ఉన్నాం బాగా చూసేవాడు నన్ను. నేను ఎందుకు ఇన్స్పైర్ అయినంటే నేను ఒక్కనే ఫస్ట్ ఇన్స్పైర్ అయినంటే దగ్గర చూశాను. అందుకే నాకు టికెట్ ఎప్పుడో రావాల్సింది. ఇప్పుడు నేను 4వ సారి ఉంటా ఎమ్మెల్యే ఎప్పుడో టికెట్ రావాలి నాకు. ఇంకా రాజకీయాలు వాతావరణం దేవుడు కూడా రాసింటాడు నీకు ఎప్పుడు సీఎం అయితే జగన్ అప్పుడే నీకు అవకాశం వచ్చినట్టు. లాస్ట్ టైము ఓడిపోయా సీఎం అయినప్పుడు ఎమ్మెల్యే అయినా అంటే ఏదంటాం చూడు ఒక రాముడు బగలక్ష్ ఎటువంటి హనుమంతుడు ఉంటాడు ఆ టైప్లో మాకు దేవుడు మళ్ళీ ఆయన సీఎం అయినప్పుడు ఎమ్మెల్యే దేవుడు నాకు వరమిచ్చి ఇప్పుడు అయ్యాను అదండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.